హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఈ వీడియోలో వైఎస్ఆర్ పెన్షన్ కనుక గురించి అయితే చెప్పుకుందాము మనకు అందరికీ తెలిసిందే రేపు జనవరి ఒకటో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు అంటే రెండు వందల యాభై రూపాయలు కలిపి పెంచిన రెండు వందల యాభై రూపాయలు కలిపి అయితే మనకి ఇవ్వబోతున్నారు దానికి సంబంధించి జాన్యువరి ఒకటి నుంచి జనవరి ఏడవ తారీఖు వరకు పెన్షన్ పెంపు వారోత్సవాలు కూడా ఉంటాయి అనేది మనం గత వీడియోలో చెప్పుకున్నాము సో ఇదే పెన్షన్ పెంపు వారోత్సవాలకు సంబంధించి మనకైతే రీషెడ్యూల్ చేయడం జరిగింది అంటే ఒకటి నుంచి చేయాల్సినటువంటి వారోత్సవాలు అనేది మనకి జనవరి మూడు నుంచి జనవరి తొమ్మిది వరకు అదే వారం రోజుల పాటు అయితే మనకి చేయడం జరుగుతుంది ఈ మూడో తారీఖున రాజమహేంద్రవరంలో మన సీఎం గారు అయితే ఈ పెన్షన్ పెంపు కార్యక్రమాన్ని లాంఛనంగా అయితే ప్రారంభిస్తారని చెప్పి మనకి ఇప్పుడు కొత్త షెడ్యూల్ అయితే రావడం జరిగింది సో కాబట్టి దానికి అనుగుణంగానే జనవరి మూడు నుంచి మున్సిపాలిటీస్లోను జిల్లా పరిధిలోను అన్ని రకాలుగా మండల పరిధిలోనూ కూడా మనకి ఈ వారోత్సవాలు అనేది మూడో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు అయితే జరుగుతుంది సో ఇది అందరికీ తెలిసిన విషయమే సో అందరూ అనుకుంటూ ఉంటారు మరి జానవరి మూడు నుంచి తొమ్మిది వరకు వారోత్సవాలు అదేవిధంగా పెన్షన్ పెంపు కార్యక్రమం జరుగుతుంది కదా మరి పెన్షన్ ఒకటో తారీఖు నుంచి ఇస్తారా లేదంటే మూడో తారీఖు నుంచి ఇస్తారా ఏంటి అనేది అందరి యొక్క డౌట్ తెల్లారకు ముందే ఇంటి తలుపు తట్టి ఒకటో తారీఖునే ఇచ్చేటటువంటి పెన్షన్స్ మూడో తారీఖు వరకు మీటింగ్ కోసం అయితే ఆపుతారంటే నా ఉద్దేశం ప్రకారం అయితే ఆపరు ఎందుకంటే అలవాటు ప్రకారము ఒకటో తారీఖునే పెన్షన్ వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి మీటింగ్ అవ్వలేదు కాబట్టి రాష్ట్రం మొత్తం మీద కూడా మనకి మూడో తారీఖు వరకు వేచి చూసే అవకాశం అయితే ఉండదు సో మీటింగ్ అనేది ఒక మంచి కార్యక్రమం రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు పెంచిన తర్వాత మనకి ఇస్తున్నారు అని ఒక మెసేజ్ సందేశం కోసం అని సో ఇంకా వాటితో పాటు ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేసామనేది చెప్పడం కోసం అయితే మనకి ఈ మీటింగ్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి జాన్యురి ఒకటి నుంచే పెన్షన్ పంపిణీ అయితే ఉంటుంది ఈ కార్యక్రమం అయితే మామూలుగా మూడు నుంచి వారోత్సవాలు జరుగుతాయని అయితే నేను అనుకుంటున్నాను సో మనకి కొత్త పెన్షన్ విషయానికి వచ్చేస్తే మరి జనవరి నుంచే వేలకి ఇస్తార లేదని అయితే మనం గతంలోనే ఇది కూడా డౌట్ఫుల్గా అనుకున్నాం కదా సో మరొక రెండు రోజులు అయితే మనకు తెలిసిపోతుంది కొత్త వాళ్ళకి పేర్లు వచ్చాయా లేదంటే పెన్షన్ కార్డ్స్ ధ్రవపత్రలు మాత్రమే తీసుకుంటారా జనవరి నెలలు అనే విషయం కూడా మనకు తెలిసిపోతుంది సో చూద్దాం ఏం జరుగుతుందో వారోత్సవాల సందర్భంగా ఎప్పటిలాగైనా పెన్షన్ పంపిణీ జరిగిపోతుందా ఈ విషయం అయితే మనకు తెలిసిపోతుంది ఇలాంటి మరిన్ని విషయాల కోసం మీరైతే మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మొదటిసారి చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆలైన ఆప్షన్ పెట్టుకుంటే ఏ అయినా మీరు మిస్ కాకుండా ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్